వన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఎవరైతే ఎంటీఎస్ పేపర్ వన్ క్వాలిఫై అయ్యారో, సో పేపర్ టూకి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఒకసారి చూద్దాం మనకి, మీకు ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్స్లో ఇవ్వడం అయితే జరిగింది. రైట్, చూడండి ఒకసారి ఇక్కడ మీకు ఎస్ఎస్సి నుంచి పేపర్ టూ ఫర్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020. సో మీకు పేపర్ వన్ అయితే ఎవరైతే క్వాలిఫై అయ్యారో, సో వాళ్ళకి మాత్రమే డిస్క్రిప్టివ్ టైప్లో మనకి ఎంటీఎస్లో పేపర్ టూ అనేది ఎగ్జామ్ ఉండబోతుందండి. సో అది వచ్చేసి కూడా మీకు 8/5/2022, సో 8/5/2022 మీకు పేపర్ టూ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ వన్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, సో వాళ్ళకనేది పేపర్ టూ అయితే ఉండడం జరుగుతుంది. 8/5 అంటే మే నెల 8వ తారీఖు నాడైతే ఉండడం జరుగుతుందండి. సో ద అబోవ్ షెడ్యూల్ ఈ సబ్జెక్టెడ్ టు ద ప్రివైలింగ్ కండిషన్స్ అండ్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ రిగార్డింగ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద కోవిడ్-19 పాండమిక్. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్ ఎట్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. సో ఇదనేది ఈ రోజే రావడం జరిగిందండి. సో ఎవరైతే పేపర్ వన్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమేనండి ఇది, ఎంటీఎస్ ఎవరైతే రాశారో 2020 నోటిఫికేషన్ది. సో పేపర్ వన్ క్వాలిఫై అయిన వాళ్ళకి పేపర్ టూ ఎగ్జామ్ ఇప్పుడండి 8/5/2022. సో ఈ డేటాను గుర్తుపెట్టుకో. ఇది వచ్చేసి మీకు డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుందండి, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే ఉంటుంది. సో మనకి పేపర్ వన్లో క్వాలిఫై అయ్యి మనకి బేస్ ఆన్ పేపర్ వన్ నుంచే తీసుకోవడం అనేది జరుగుతుందండి. కాకపోతే పేపర్ టూ అనేది డిస్క్రిప్టివ్ టైప్ మాత్రమే ఉంటుంది. సో మన మదర్ టంగ్లో ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ. సో మీది ఏదైనా సరే అక్కడ ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అన్నమాట ఇది. ఓకేనండి, రైట్. ఇదండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.